ప్రజా ప్రతినిధులు ఎన్నికైన 2 సంవత్సరాలు పూర్తవుతున్నా ప్రభుత్వం హర్తహారం పరిశుభ్రత తప్ప ఎలాంటి నిధులు కేటాయించడం లేదని సర్వసభ్య సమావేశంలో ప్రజా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చేగుంట మండల సర్వసభ్య సమావేశంలో మాస్ల శ్రీనివాస్ అధ్యక్షతను నిర్వహించారు. అనంతరం దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి సంతాప సభలో ఆయన చిత్రపటానికి అధికారులు ప్రజా ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులు అర్పించి సమావేశంలో 2 నిమిషాల పాటు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం సర్వసభ్య సమావేశం కొనసాగించారు. సమావేశంలో సర్పంచ్లు జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులకు ఇప్పటి వరకు అధికారులు బిల్లులు చేయడంలో జాప్యం చేస్తున్నారని సభలో అధికారులపై మండిపడ్డారు. వైకుంఠధామం సీసీ రోడ్ల నిర్మాణం పనులు చేసి ఇప్పటి వరకు నెలలు గడుస్తున్న అధికారులు సందర్శించిన పాపన పోలేదని సర్పంచ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంవత్సర కాలంలో మొక్కలు తడి పొడి చెత్త తప్ప గ్రామాలకు ఎలాంటి నిధులు కేటాయించడంలో ప్రభుత్వం శ్రద్ధ చూపటం లేదని చేగుంట సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్, గుండెపల్లి సర్పంచ్ ఎల్లారెడ్డి, రాంపూర్ సర్పంచ్ భాస్కర్, కన్యారం సర్పంచ్ రఘుపతి, ఎన్ఆర్ ఈజీఎస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో పనులు చేసి అప్పుల పాలు అయినం తప్ప పైసా ప్రభుత్వం నుంచి వచ్చింది లేదన్నారు. సంబంధిత అధికారులు ప్రోటోకాల్ పాటించకుండా తమ ఇష్టానుసారంగా పనులు చేపడుతున్నారని ఎంపీపీ మాసుల శ్రీనివాస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఉమాదేవి, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, వైస్ ఎంపీపీ రామచంద్రం, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మరి ఇష్ట రాజ్యాంగం వ్యవహరిస్తున్నారు. అది ఖచ్చితంగా అధికారుల పైన నేను కలెక్టర్ గారు ఫిర్యాదు చేశాను. ఇంకోసారి అలా జరిగితే సర్పంచులు, ఎంపీటీసీలు అలా ఎవరు చేసినా వాళ్ళని నేను అడిగాను. ఒక ప్రజాప్రతినిధి తప్పు కాదది. మరి వాళ్ళ గౌరవాన్ని వాళ్ళకి కంపల్సరీ ఇవ్వాలి. గ్రామ పంచాయతీలో వాళ్ళు కూడా ఒక మెంబర్. అందుకని వాళ్ళని కించపరిచే విధంగా చూడటాన్ని దయచేసి ఈ సభ ద్వారా మీకు చెట్టు చెత్త ఈ 2-3 అంశాల మీద తెచ్చుతారా, లేదంటే ఏదైనా డెవలప్మెంట్ కార్యక్రమాలకు అడిగిరా పంచాయతీ నుంచి? గజమన్ ఉందా? పెన్షన్లు లేవు సర్పంచాయతీ నుంచి, ఒకటి ఇండ్లు లేవు, రేషన్ కార్డు లేవు. అసలు మేము ఏం చేయాలి పరిపాలన? చెట్టు చెత్త నేను రెండేనా? రెండింటి కోసం మేము గెలిచినామా? 7.5 కావస్తుంది. అసలు పరిపాలన ఏంది? మా ఊర్లో తండ్రి చెట్టు చెత్త మాత్రం ఉంది, మీరు వస్తారండి లేకపోతే లేదండి. కొత్త విషయం ఉంటే కదా మీరు మాట్లాడతామని చెప్పండి, ఊళ్ళ బుక్క తీసుకుని వస్తుంది. సాధారణంగా మిమ్మల్ని ఆహ్వానిస్తాం, మంచిగా మీరు చెప్పి అమూల్యమైన వచ్చేసి 11,772, అందులో అన్నపూర్ణ అంటే 10 కిలోలు, 48 యూనిట్లు, 410 కిలోలు. తర్వాత అంత్యోదయ దాన్ని 650 కార్డ్స్ ఉన్నాయి. 2108 అంటే 2,108 యూనిట్లు, 33,290 కిలోల బియ్యం దానికి సరఫరా అయితే గేటు వచ్చి పంచాయతీ నడుస్తుంది. అది క్లియర్ చేస్తే నేను ఇంతకు గెలిపించిన వాళ్ళు మాత్రం వస్తే ఈ రోజు చెట్టు రేపు గెలిపించే బాధ్యత నాది. తెచ్చుకోవాలి, ఆ కోర్టు కూడా మాకు కంపల్సరీ కావాలి. ముందు ఇచ్చిన బిల్స్లో ఒక్కొక్క సర్వీస్ మీద మనకు 50 లక్షలు 60 లక్షలు అంత అమౌంట్ ఉంటుండే మన సర్వీస్ నెంబర్. కానీ సెప్టెంబర్ వరకు మన బకాయిలని మాఫీ చేసుకోమని చెప్పేసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నాం. అయితే సెప్టెంబర్ వరకు నుంచి మళ్ళీ మే వరకు ఇచ్చిన బిల్ లో అంతకుముందు మనం బకాయిల అమౌంట్ వీళ్ళు వ్యాట్ వేసింది 18% వ్యాట్. ఆ వ్యాట్ అనేది ఆదాయం వచ్చి మళ్ళీ ఒక్కొక్క సర్వీస్ మీద మనకు 60-70 వేల బిల్లు ఉన్నారు. ఇప్పుడు చేయకుండా 48 PFL సర్వీస్ ఉన్నాయి. అసలు గ్రౌండ్ వాటికి 10-12 లేవు నాకు తెలిసి. 38 సర్వీస్ ఏమో అసలు వాడడం లేదు, మోటార్ లేవు, మీటర్ లేవు, అయినా మనకు బిల్స్ వస్తున్నాయి. నేను అది ఈ గారు లెటర్ పెట్టినా, లెటర్ పెట్టాను మా చేయలేదు డిసిషన్ విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని అడుగుతాను. చెప్తుంది గౌరవ సర్పాలకి చెప్తున్నా మీ ఎక్కడైతే ఈ పీడబ్ల్యూ హాస్పిటల్ మిషన్ బాయ్.